గాయస్ మొత్తానికి ఎస్ఎస్ఎంబి 29 సినిమాకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఎస్ఎస్ఎంబి 29 సినిమానే. ట్రిపుల్ ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా అది క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంది. టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో ఈ భారీ ప్రాజెక్టు గురించి అయితే మాట్లాడారు. మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ బడ్జెట్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటొచ్చని అంచనాలు వేస్తున్నారట. ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా బిజినెస్ కూడా మినిమం 2000 కోట్లు దాటొచ్చని అంచనాలు వేస్తున్నారట. అంతకు మించి కూడా వసూళ్లు రాబట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెబుతూ ఉన్నారు. అదే కనుక జరిగితే తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీ రంగంలోనే ఈ సినిమా ఒక చరిత్ర అవుతుంది. ఈ ప్రాజెక్ట్ బిజినెస్ ఊహించడం కూడా కష్టంగా ఉంది. భవిష్యత్తును రాజమౌళి ముందుగానే ఊహించేశాడు. ఆయన ఈ సినిమాతో మళ్లీ మరోసారి తన సత్తానైతే చాటబోతున్నాడు. బాహుబలి సినిమా వచ్చిన తర్వాత తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. 100 కోట్ల సినిమా అంటే సామాన్యంగా మారిపోయింది. అదే త్రిపుల్ ఆర్ సినిమా వచ్చిన తర్వాత 300 కోట్లు అంటే చిన్న బడ్జెట్ గా మారిపోయింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో 500 కోట్లు సాధారణ విషయంగా మారిపోయింది. తెలుగు సినిమా ఎవరు ఊహించని స్థాయికైతే ఎదిగిపోయింది. రాజమౌళి తన విజన్ తో ఇండస్ట్రీ స్థితిగతుల్నే మార్చేశాడు. ఎస్ఎస్ఎంబి 29 తో ఇండస్ట్రీ మరింత ఎత్తుకెదగాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రపంచమంతా తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటుంది. భారతదేశ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో మనకు చూపించబోతున్నారని విజేంద్ర ప్రసాద్ గత ఇంటర్వ్యూలోనే తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అమెజాన్ అడుగుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించబోతున్నారట. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ సినిమానైతే రిలీజ్ చేయబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ ఈ సినిమానైతే నిర్మిస్తున్నారు. వెండి తెరపై సరికొత్త లుక్ లో మహేష్ బాబు మనకైతే కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన రెడీ అవుతున్న విషయం మనందరికీ బాగానే తెలుసు. మరోవైపు రాజమౌళి కూడా ఈ సినిమా పనుల్లోనే చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం లొకేషన్స్ సెర్చ్ చేసే పనిలో పడ్డాడు మన ఎస్ఎస్ రాజమౌళి. సో ఇది గైస్ మరి ఈ ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మహేష్ బాబు రాజమౌళి అభిమానులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.